సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుటెక్. సో మనకి ఈరోజు సచివాలయ పరీక్షా పేపర్, ఉదయం పరీక్షా పేపర్, అదేవిధంగా మీకు అవగాహనకు మాత్రమే ఈ కీ అయితే మీకు అందుబాటులో ఉంచాము. అయితే ఇది 100% ఫైనల్ కీ అయితే మీరు అనుకోవద్దు, ఓకేనా? సో లైవ్లోకి వచ్చిన వారు అయితే ఈరోజు జరిగిన పరీక్షా పేపర్ అదేవిధంగా దాని యొక్క కీ అనేది వివరణాత్మకంగా తెలుసుకుందాం, ఓకేనా? సో లైవ్లోకి అయితే ఇంకెవరు రాలేదు, సో నోటిఫికేషన్ అయితే వెళ్ళుండదు. సో లైవ్లోకి వచ్చిన వారైతే చూడండి ఎండింగ్ వరకు. సో ప్రతి ప్రశ్న మీకు దానికి సరైన సమాధానం అయితే చెప్తాము. సో ఇది 100% ఫైనల్ కీ మాత్రం కాదు, ఓకేనా? సో ఇంకా గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయలేదు, మీకు ఒక అవగాహనకు మీకు కీ అయితే అప్లోడ్ చేస్తున్నాం, ఓకేనా? సో ఎండింగ్ వరకు చూడండి ప్రతి ప్రశ్నకు. సో ఫస్ట్ క్వశ్చన్, జంతు జీవకణము పేపర్ అనేది చాలా టఫ్గా ఇవ్వడం జరిగింది. సో చాలా టఫ్గా ఇచ్చారు, ఓకేనా? సో అందుకనే మీకు రేపు జరగబోయే పరీక్షలకు ఏ విధంగా అంటే వారికి కూడా ఒక అవగాహన వస్తుందని మీకు కీ అవగాహన కోసం ఈ పేపర్ అయితే మీకు అప్లోడ్ చేయడం జరిగింది, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. జంతు జీవకణము చుట్టూ ఆవరించి యుండునది. సో కట్ ఆఫ్ గురించి వేరే వీడియో చేస్తాను, ఓకేనా? సో జంతు జీవకణము చుట్టూ ఆవరించి యుండునది మనకి ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో దీనికి సరైన సమాధానం ఏంటంటే కనుక ప్లాస్మా పొర, ఓకేనా? సో మీరు ఏది పెట్టారో క్వశ్చన్ పేపర్ ఒకసారి దగ్గర పెట్టుకుని చూసుకోండి. సో మ్యాక్సిమం మనకి కీ అనేది ఇలాగే ఉండవచ్చు. సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఓకేనా? ప్లాస్మా పొర. సో ఇక సెకండ్ మీట్ అయితే మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చి మనకి సి బుక్లెట్, ఓకేనా? సో మనకి మీకు వేరే బుక్లెట్ అయితే వచ్చి ఉండొచ్చు. సో సి బుక్లెట్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది. సో జంబ్లింగ్గా ఉంటుంది కదా. సో ఇక క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో పరిగణలోకి తీసుకోండి అనే ప్రశ్న అయితే ఇచ్చారు. సో మనం చూసుకోవచ్చు దీనికి సబ్ ఆప్షన్స్ ఇచ్చి పై ప్రవచనాల్లో సరి అయినది ఏది అనే ప్రశ్న అయితే అడగడం జరిగింది. సో దీని ఆప్షన్స్ ఏ మాత్రమే, బి మాత్రమే, ఏ మరియు బి రెండు, ఏ కాదు మరియు బి కాదు అనే ప్రశ్న అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆప్షన్స్ ఏంటంటే, ఏ ప్రకృతిపై రసాయన కాలుష్య కారకాల ప్రభావాలపై గ్రీన్ కెమిస్ట్రీ దృష్టి పెడుతుంది. ఇక బి కాలుష్యాన్ని నివారించడానికి సాంకేతిక విధానంపై పర్యావరణ రసాయన శాస్త్రం దృష్టి పెడుతుందని ఇవ్వడం జరిగింది. సో ఇందులో మీరు చూసుకోవచ్చు టూకి కూడా చాలామంది ఆప్షన్ ఏ అయితే క్యాచ్ చేస్తున్నారు. సో దీనికి ఆప్షన్ వన్ అనేది సరైన సమాధానం, ఓకేనా? ఏ మాత్రమే. సో పేపర్ అనేది చాలా డిఫికల్ట్గా వచ్చింది. సో దయచేసి మీరు ఇబ్బంది పెట్టకండి మిగతా వారిని, ఓకేనా? సో ఇంకా టెన్షన్ గురవుతారు మీరు ఇలా కామెంట్ చేస్తే. సో మీరు కీచుకోండి, ఓకేనా? సో ఇక మూడో ప్రశ్న అయితే మనం చూద్దాం. క్రింది వాటిని పరిగణించండి అనే ప్రశ్న అయితే ఇచ్చారు. సో ఇక చూసుకోవచ్చు దీనికి నిశ్చితము ఏ కారణము ఆర్ అని ఇవ్వడం జరిగింది. సో నిశ్చి బీటీ పత్తి అనునది జన్యు ఇంజనీరింగ్ ద్వారా అభివృద్ధిపరచబడిన ప్రతిరక్తము. ఇక కారణం వచ్చి బాసిల్లస్ తురంజియన్సిస్ అనున్నది జీవక్రిమి సంహారిణి. సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చిన కోడ్లు బట్టి అంటే గుర్తులు బట్టి సమాధానంను గుర్తించండి అనే ప్రశ్న అయితే ఇచ్చారు. ఏ మరియు ఆర్ రెండు సత్యములు మరియు ఏకు ఆర్ సరైన వివరణ. ఇక టూ వచ్చి ఏ మరియు ఆర్ రెండును సత్యములు కానీ ఏకు ఆర్ సరైన వివరణ కాదు. ఇక మూడు ఏ సత్యము కానీ ఆర్ అసత్యము. నాలుగు ఏ అసత్యము కానీ ఆర్ సత్యము. సో ఈ విధంగా మనకి మూడో ప్రశ్నలు ఇచ్చారు. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఓకేనా? ఏ మరియు ఆర్ రెండు సత్యములు కాకపోతే మరియు ఏకు ఆర్ అనేది సరైన వివరణ. సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక నాలుగో ప్రశ్న చూద్దాం. సో లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియో లింక్ని. ఇక నాలుగో ప్రశ్న, పరిమితమైన అన్ని మంటలను ఆర్పుటకు సురక్షితమైన మరియు ప్రభావవంతమైన వాయువు ఏది అనే ప్రశ్న అయితే ఇచ్చారు. సో ఆప్షన్స్, ఆప్షన్ వన్ నైట్రోజన్ డయాక్సైడ్, ఆప్షన్ టూ కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ త్రీ సల్ఫర్ డయాక్సైడ్, ఆప్షన్ ఫోర్ నైట్రస్ ఆక్సైడ్. సో మీరు క్వశ్చన్ నెంబర్ వేసి కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇక నాలుగో ప్రశ్నకు సమాధానం ఏంటంటే కనుక ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక ఐదో ప్రశ్న అయితే చూద్దాం. ఇక బయోడైవర్సిటీ
హాట్స్పాట్ అను పదము దేనికి చెందును? సో మనం చూసుకోవచ్చు, బయోడైవర్సిటీ హాట్స్పాట్ అను పదము దేనికి చెందును? సో మీ ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ వన్, ఒక అంతర్ముఖ కృత్రిమ మేధస్సు జీవ వైవిధ్యానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం. ఆప్షన్ టూ, గరిష్ట జీవ వైవిధ్యం ఉన్న ప్రాంతం. ఆప్షన్ త్రీ, మొక్కల వైవిధ్యం యొక్క అసాధారణ స్థాయిలు మరియు తీవ్రస్థాయి ఆవాస నష్టం కలిగిన ఒక ప్రాంతం. ఇక ఆప్షన్ ఫోర్, జీవ వైవిధ్య నష్టానికి గ్రహణశీలతను కలిగిన ప్రాంతం. సో మీ ఆప్షన్ కామెంట్ చేయండి క్వశ్చన్ నెంబర్ వేసి. సో ఐదో ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనే పదము మొక్కల వైవిధ్యం యొక్క అసాధారణ స్థాయిలు మరియు తీవ్రస్థాయి ఆవాస నష్టం కలిగిన ఒక ప్రాంతం అను పదము దీనికి చెందును. ఓకేనా, బయోడైవర్సిటీ హాట్స్పాట్ అను పదము. ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆరో ప్రశ్న, రామ్సర్ సదస్సు దేనికి సంబంధించి ముఖ్యమైనది? సో మీ ఆప్షన్స్, ఆప్షన్ వన్, ఓజోన్ పొర సంరక్షణ. ఆప్షన్ టూ, మాగాని భూముల సంరక్షణ. ఆప్షన్ త్రీ, వన్య మొక్కల మరియు వన్య జంతువుల సంరక్షణ. ఆప్షన్ ఫోర్, పులుల సంరక్షణ. సో క్వశ్చన్ నెంబర్ వేసి మీ ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. సో దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, మాగాని భూముల సంరక్షణ. సో ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక ఏడో ప్రశ్న, అవర్ కామన్ ఫ్యూచర్ నివేదిక ప్రకారం ప్రపంచ పర్యావరణ సమస్యల యొక్క ప్రధాన కార్యకరణ సంబంధం ఏది? సో దీనికి సంబంధించి మీ ఆప్షన్స్, ఆప్షన్ వన్, పేదరికం. ఆప్షన్ టూ, జనాభా. ఆప్షన్ త్రీ, పారిశ్రామికీకరణ. ఆప్షన్ ఫోర్, కాలుష్యం. సో ఏడో ప్రశ్నకు మీ ఆన్సర్ అయితే కామెంట్ చేయండి క్వశ్చన్ నెంబర్ వేసి. క్వశ్చన్ నెంబర్ వేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సో మీరు ఏ క్వశ్చన్ కామెంట్ చేస్తున్నారో తెలుస్తుంది. సో చాలామంది చేస్తున్నారు. సో ఆప్షన్ ఫోర్ అనేది చాలామంది చేశారు. సో ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, కాలుష్యం. ఏడో ప్రశ్నకు ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక ఎనిమిదో ప్రశ్న, ట్రేడ్ మార్క్ అనే పదము నుంచి ఒకటవ, మూడవ, ఐదవ మరియు ఆరవ అక్షరములతో ఎన్ని అర్థవంతమైన పదములను ఒక అక్షరమును ఒకసారే ఉపయోగించి తయారు చేయవచ్చునని ప్రశ్న అయితే ఇచ్చారు. సో ఇది రీజనింగ్ సంబంధించి. సో దీనికి సరైన సమాధానం ఏంటంటే కనుక ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఎనిమిదో ప్రశ్నకు. మూడు, సో మనం మూడు అర్థవంతమైన పదములు ఒక అక్షరమును ఒకేసారి ఉపయోగించి తయారు చేయవచ్చును. ఇక తొమ్మిదవ ప్రశ్న, సో ఇది చాలా ఈజీ క్వశ్చన్, త్రిభుజములో మాత్రమే గల అక్షరము ఏది? ప్రశ్న అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి మీ ఆప్షన్స్ ఇక్కడ ఈఏజిబి అనే ప్రశ్న ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, త్రిభుజంలో మాత్రమే గల అక్షరం ఏది ఉంది? జి అనే అక్షరం ఉంది. సో ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇక పదో ప్రశ్న, ఈ క్రింది వాణిలో ఎన్ని త్రిభుజములు ఉన్నాయో కనుగొనుము. సో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయో ఒకసారి కౌంట్ చేయండి. మీ ఆప్షన్స్ 16, 12, 8, 6. సో మీ ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. పదవ ప్రశ్నకు సరైన సమాధానం వచ్చి ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 12. ఓకేనా, 12 త్రిభుజాలు ఉన్నాయి. సో ఇక 11వ ప్రశ్న అయితే చూద్దాం మ్యాథ్స్ సంబంధించి. ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఏబి బై ఏ ప్లస్ బి అయిన 3 × (-2) ఈక్వల్ టు ఎంత అనే ప్రశ్న అయితే ఇచ్చారు. సో మీ ఆప్షన్స్ 6, 3, 9, 12. సో ఇది మీరు పక్కన సాల్వ్ చేసుకోండి, ఒక రఫ్ బుక్ అయితే మీరు పెట్టుకోండి. సో మ్యాథ్స్ అయితే అడుగుతారు కదా. సో దీనికి సరైన సమాధానం ఏంటంటే కనుక ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 6. ఓకేనా, 6. ఇక 12వ ప్రశ్న, 2 ఎదురు ఎదురుగా వచ్చడి రైళ్ల ప్లాట్ఫారంపై నిలబడిన వ్యక్తిని వరుసగా 27 సెకన్లలో దాటిపోయినవి నిష్పత్తి ఎంత? సో మీ ఆప్షన్స్ అయితే చూద్దాం, 3:2. సెకండ్ ఆప్షన్ 3:4.
ఇక థర్డ్ ఆప్షన్ 2:1, ఇక ఫోర్త్ ఆప్షన్ 1:4. సో మీ ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. సో ఇక 12 ప్రశ్నకు కామెంట్ అయితే చేయగలరు. సో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా దీనికి సరైన సమాధానం ఏంటంటే కనుక ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 2:1. ఓకేనా, 2:1. సో ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 13వ ప్రశ్న, కొంత ధనమును బారు వడ్డీకి ఇచ్చిరి, ఇది 2 సంవత్సరములకు 9,248 రూపాయలు మరియు 3 సంవత్సరములకు 9,826 రూపాయలు అయినవి అయినా బారు వడ్డీకి ఇచ్చిన ధనము ఎంత? సో ఇక్కడ చూద్దాం ఆప్షన్స్ 8192, ఇక ఆప్షన్ 2 8,526, సో ఆప్షన్ 3 8,670, ఆప్షన్ 4 8,720. సో ఇక్కడ మనకి ఆప్షనే తప్పు ఏమన్నట్టుగా ఇక్కడ ప్రశ్న అయితే కనబడుతుంది. సో ఈ అంటే ఈ క్వశ్చన్ హోల్డ్లో ఉంచుకోండి. సో దానికి సంబంధించి మీకు నెక్స్ట్ పేపర్లో మీకు ఆ ప్రశ్న గురించి చెప్తాను. ఓకేనా, ఆప్షనే మనకి తప్పుగా ఇచ్చినట్టయితే ఇవ్వడం జరిగింది. ఇక 14వ ప్రశ్న, క్రింది వాణిలో ప్రసిద్ధి చెందిన అగ్రస్థాయి డొమైన్ ఏది? సో మీ ఆప్షన్స్ .com, .army, .net, .org. సో మీ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ వేసి కామెంట్ చేయగలరు. సో 14వ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏంటంటే కనుక ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, .army మనకి క్రింది వాళ్ళలో ప్రసిద్ధి చెందిన అగ్రస్థాయి డొమైన్ కానిది. ఓకేనా, .army. ఇక 15వ ప్రశ్న, లాగిన్ పేరు మరియు పాస్వర్డ్ యొక్క ధృవీకరణను ఇలా అంటారు. సో మీ ఆప్షన్స్ కన్ఫిగరేషన్, సౌలభ్యత, ప్రామాణీకరణ, లాగింగ్ ఇన్. సో మీ ఆన్సర్ అయితే కామెంట్ రూపంలో పొందుపరచగలరు 15వ ప్రశ్నకు. సో 15వ ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే కనుక ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సారీ, ధృవీకరణ ఎలా అంటారంటే, సో దీనికి సరైన సమాధానం అయితే మనం కరెక్ట్గా చెప్పలేము. ప్రామాణికరణ అనొచ్చు, అదేవిధంగా లాగింగ్ ఇన్ కూడా అనవచ్చు. సో ప్రామాణికరణ అని ప్రజెంట్ ఇది హోల్డ్లో పెట్టండి. ఆప్షన్ 3 ఈజ్ ప్రామాణికరణ. ఓకేనా. సో ఇక 16వ ప్రశ్న, యుఎన్ఓలో ప్రస్తుత భారత శాశ్వత ప్రతినిధి, యుఎన్ఓలో ప్రస్తుత భారత శాశ్వత ప్రతినిధి. సో మీ ఆప్షన్స్ శశి థరూర్, సయ్యద్ అక్బరుద్దీన్, ఆప్షన్ 3 జి పార్థ సౌరది, ఆప్షన్ 4 జి రామస్వామి. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో పొందవచ్చగలరు. సో ఎస్, 15 ఆన్సర్ 4 లాగే ఉంది. సో కాకపోతే మనకి 3-4 కూడా మనకి డౌట్గా అయితే ఉంది. సో మీకు దానికి కన్ఫర్మ్ చేసి చెప్తాను మనకి. ఇక 16వ ప్రశ్నకి సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ 2 సయ్యద్ అక్బరుద్దీన్, యుఎన్ఓలో ప్రస్తుత భారత శాశ్వత ప్రతినిధి. ఇక 17వ ప్రశ్న, 2019లో ఈస్టర్ రోజున శ్రీలంకలోని ఏ నగరాలపై బాంబు బ్లాస్ట్ జరిగింది? 2019లో ఈస్టర్ రోజున శ్రీలంకలోని ఏ నగరాలపై బాంబు బ్లాస్ట్ జరిగింది? సో మీ ఆప్షన్స్ సబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు, కొలంబో, నెగంబో, బట్టి కలోవా అని ఇచ్చారు. సో ఆప్షన్స్ ఏ మరియు బి మరియు సి మరియు ఏ బి మరియు సి. సో మీ ఆన్సర్ అయితే కామెంట్ రూపంలో పొందుపరచండి 17వ ప్రశ్నకు. సో దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఏ మరియు బి. ఓకేనా, ఏ మరియు బి అంటే కొలంబో, నెగంబో. ఇక 18వ ప్రశ్న, 2019 జూన్ 17న ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్టస్ 2019 హైలైట్స్ అను ఒక నివేదిక ఏ సంస్థ ప్రచురించినది? ప్రశ్న అయితే ఇచ్చారు. సో మీ ఆప్షన్స్ యుఎన్ఐసిఎఫ్, యూనిసెఫ్, యునెస్కో, యుఎన్ఓ, హూ. సో మీ ఆన్సర్ అయితే క్వశ్చన్ నెంబర్ వేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సో చాలామంది చేస్తున్నారు, మిగతా వారు కూడా అలాగే చేయండి. సో మీరు ఏ క్వశ్చన్కి కామెంట్ చేస్తున్నారో తెలుస్తుంది.
సో 18 ప్రశ్నకు సమాధానం ఏంటంటే కనుక ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, యుఎన్ఓ. ఓకేనా, యుఎన్ఓ. ఇక 19 ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఏ తేదీన గ్రామ సచివాలయాలు ప్రారంభానికి నిర్ణయించబడింది? సో ఇది చాలా ఈజీ క్వశ్చన్. సో 19 ప్రశ్నకు సరైన సమాధానం అక్టోబర్ 2, 2019. ఓకేనా, ఆప్షన్ లేకుండా సచివాలయాలు కానీ మనకి అక్టోబర్ 2 నుంచి ప్రారంభమవుతుందని తెలిసిందే కదా. సో టైం అయితే వేస్ట్ చేయడం ఇష్టం లేదు. 20 ప్రశ్న, క్లైమేట్ ఎమర్జెన్సీ ప్రకటించిన 2వ దేశం ఏది? ఆప్షన్స్ బ్రెజిల్, ఐర్లాండ్, ఇటలీ, ఐల్యాండ్. ఓకేనా, సో 20 ప్రశ్న అయితే మనం చూద్దాం. సో 20 ప్రశ్నకు క్వశ్చన్ నెంబర్ వేసి కామెంట్ చేయండి. సో 20 ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే కనుక ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఐర్లాండ్. ఓకేనా, సో 21 ప్రశ్న అయితే మనం చూద్దాం. మ్యాచింగ్ అయితే ఇవ్వడం జరిగింది, సరి కాని జతమన్నారు. ఓకేనా, ప్రశ్న అయితే మీరు చాలా క్లారిటీగా చూడండి, సరి కాని జతరు. సో హిమోగ్లోబిన్, విటమిన్ సి, పిండి పదార్థము, కొవ్వు అని ఇవ్వడం జరిగింది. సో ఇందులో సరికాని జత ఏంటంటే కనుక, సో 21 ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏంటంటే కనుక ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఏ మరియు బి మాత్రమే, అంటే హిమోగ్లోబిన్ చర్మముకు, విటమిన్ సి అని నీటి కాసులకు సంబంధించినవి. సో పిండి పదార్థము, క్రొవ్వు ఈ రెండు కూడా మనకి సరైనవి. హిమోగ్లోబిన్, విటమిన్ సి అనేది సరి కాని జతలు. సో ఏ మరియు బి మాత్రమే. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 22 ప్రశ్న, భూతలం నుంచి చంద్రుని చూసినప్పుడు చంద్రుడు ఎంత శాతం కనిపిస్తాడు? భూతలం నుంచి చంద్రుని చూసినప్పుడు చంద్రుడు ఎంత శాతం కనిపిస్తాడు? ఓకేనా, సో మీ ఆన్సర్ అయితే కామెంట్ రూపంలో పొందుపరచగలరు. సో 22 ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 59%. ఓకేనా, సో చాలామంది కరెక్ట్ గా కామెంట్ చేశారు 22 ప్రశ్నకు. ఇక 23 ప్రశ్న, ప్రింటర్ యొక్క నాణ్యత దేని ద్వారా కొలవబడును? సో మీ ఆప్షన్స్ ఒక స్ట్రైక్కు అక్షరాలు, ఒక అంగుళానికి పదాలు, ఒక అంగుళానికి స్ట్రైక్లు, ఒక అంగుళానికి డాట్లు. సో మీ ఆప్షన్ కామెంట్ అయితే చేయండి మీ సరైన సమాధానం. సో 23 ప్రశ్నకు సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఒక అంగుళానికి డాట్లు. ఓకేనా, ఇక 24 ప్రశ్న, యుఎన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ యొక్క ఈ ఆర్టికల్ వాతావరణ మార్పులతో వ్యవహరించడానికి విద్య, శిక్షణ మరియు ప్రజలలో అవగాహన పెంచడం గురించి తెలియజేస్తుంది. సో ఆర్టికల్ 4, ఆర్టికల్ 6, ఆర్టికల్ 7, ఆర్టికల్ 5. సో మీ ఆన్సర్ అయితే కామెంట్ రూపంలో పొందుపరచగలరు 24వ ప్రశ్నకు. సో 24వ ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే కనుక ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఆర్టికల్ 4. 25వ ప్రశ్న, భారతదేశంలోని వన్యప్రాణి సంరక్షణ ప్రాజెక్టులు క్రింది వాణిలో ఏ జంతువుల సంరక్షణకు ప్రత్యేక ప్రాజెక్టులను కలిగి ఉన్నాయి? సో మీ ఆప్షన్స్ పులులు మరియు ఖడ్గమృగాలు, సెకండ్ ఆప్షన్ ఖడ్గమృగాలు మరియు ఏనుగులు, ఆప్షన్ 3 పులులు మరియు ఏనుగులు, ఆప్షన్ 4 పులులు మరియు సింహాలు. సో మీ ఆన్సర్ అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి 25వ ప్రశ్నకు. సో 25వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, పులులు మరియు ఏనుగులు. సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 26వ ప్రశ్న, పర్యావరణ సుస్థిర అభివృద్ధికి కావలసినది ఏది? సో మీ ఆప్షన్స్ ఆప్షన్ 1 పర్యావరణ పరిరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయడం, ఇక ఆప్షన్ 2 దాపరికం లేని మరియు ప్రజాస్వామ్యయంతంగా పాల్గొని నిర్ణయం తీసుకోం, ఆప్షన్ 3 ఆప్షన్ 4 అటవీ నిర్మూలనను తగ్గించడం. సో 26వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అటవీ నిర్మూలనను తగ్గించడం. సో 27వ ప్రశ్న, క్రింది వాటిని పరిగణనలోకి తీసుకోండి అనే ప్రశ్న అయితే ఇచ్చారు. సో ఇక్కడ సబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఏ బి యొక్క సోదరుడు ఏ అని ఇవ్వడం జరిగింది, ఇక బి ఏ యొక్క తండ్రి సి అని ఇవ్వడం జరిగింది, సి
ఈ యొక్క సోదరుడు డి అని ఇవ్వడం జరిగింది. ఇక డి వచ్చి బి యొక్క కుమార్తె ఈ అనే ఇవ్వడం జరిగింది. అయినా డి యొక్క చిన్నాన్న ఎవరు? సో చాలా టఫ్ క్వశ్చన్. సో దీనికి సరైన సమాధానం ఏంటంటే కనుక ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఏ. ఓకేనా? ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, బి యొక్క సోదరుడు ఏ. ఇక 28వ ప్రశ్న. 4 అంకె ఒక్కసారి మాత్రమే వస్తూ 300 నుండి 500 మధ్య వచ్చే సంఖ్యల సంఖ్య. మీ ఆప్షన్స్ 99, 100, 110, 120. సో మీ ఆన్సర్ అయితే కామన్ రూపంలో పొందుపరచగలరు 28వ ప్రశ్నకు. సరైన సమాధానం ఏంటంటే కనుక ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 99. ఓకేనా? 4వ అంకె ఒక్కసారి మాత్రమే వస్తూ 300 నుండి 500 మధ్య వచ్చే సంఖ్యల సంఖ్య 99. సో 29వ ప్రశ్న. ఈ పటంలోని త్రిభుజాల సంఖ్య ఎంత? సో పటాన్ని గమనించండి, ఆప్షన్స్ అయితే ఇస్తున్నాను 6, 5, 8, 10. సో 29వ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏంటంటే కనుక 10. ఓకేనా? ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 10 త్రిభుజాలు అయితే ఇందులో ఉన్నాయి. సో మీరు ప్రశ్న అయితే గమనించండి. ఇక 30వ ప్రశ్న అయితే మనం చూద్దాం. కింది ప్రశ్నలో కొన్ని ప్రవచనాలు కొన్ని ముగింపులు ఇవ్వబడ్డాయి. అయితే ఇవ్వబడిన వాక్యం సాధారణంగా మనకు తెలిసిన సత్యాలతో వేరుగా ఉన్నప్పటికీ వాటిని సత్యాలుగా పరిగణిస్తూ లాజిక్ అంటే తర్కాన్ని ఉపయోగించి దిగువ ఏ ప్రవచనాలు ముగింపులకు దారితీస్తాయో నిర్ణయించండి అని ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ప్రవచనములు ముగింపులు అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి మనకి తప్పనిసరి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సో మీరు చూడండి. ఓకేనా? 31వ ప్రశ్న అయితే వదులుతున్నాను. ఇక 31వ ప్రశ్న అయితే చూద్దాం. 31వ ప్రశ్న అయితే మనం చూద్దాం. 5, 2, 5, 6, 3, 7, 6, 8 అను సంఖ్య క్రింది వాణిలో దేనితో భాగించబడినో తెలపండి. తప్పనిసరిగా మీకు క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్ PDF అయితే నేను లైవ్ అయిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో ముందు మీరు లైవ్ అయితే చూడండి, మీకు చాలా యూస్ఫుల్. 5, 2, 5, 6, 3, 7, 6, 8 అను సంఖ్య క్రింది వాణిలో దేనిలో భాగించబడుతుందో తెలపండి. సో మీ ఆప్షన్స్ 22, 24, 44, 36. సో మీ ఆన్సర్ అయితే కామెంట్ రూపంలో పొందుపరచగలరు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 24. ఓకేనా? 24 సంఖ్యతో మనం ఇక్కడ భాగించబడను తెలపమనడం జరిగింది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 24. ఇక 32వ. సో లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే లైక్ చేయండి, అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. ఏ, బి మరియు సి అను ముగ్గురు వ్యక్తులు కలిసి వ్యాపారమును ప్రారంభించాలి అని అనుకున్నారు, అనుకోనిది. అయితే ఏ అను అతడు 6,500 రూపాయలు 6 నెలలకును, బి అను అతడు 8,400 రూపాయలు 5 నెలలకును, మరియు సి అను అతడు 9,000 రూపాయలు 5 నెలలకును పెట్టుబడి పెట్టుటకు నిర్ణయించింది. అయితే ఏ అను అతడు వ్యాపారం చూసుకొని 10% లాభం తీసుకొని అని నిర్ణయించిరి, మొత్తం 7,400 రూపాయలు లాభం వచ్చిన ఎలా? బి అను అతనికి లాభం అనందు వాటా శాత ఎంత అని ప్రశ్న ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆప్షన్స్ 2,660, 2,520, 2,220, 2,840. సో దీనికి 32వ ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే కనుక ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో చాలామంది కరెక్ట్గా కామెంట్ చేశారు 2,220 రూపాయలు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక 33వ ప్రశ్న. 36 మీటర్ల పొడవు గల ఒక చతురస్రాకార పొలమునందు 4 మూలాల 4 గుర్రములు కట్టి వేయబడినవి. అయితే ఈ గుర్రములు ఒకదానికి ఒకటి చేరుకొనలేవు. అయినా ఈ గుర్రముల ప్రయాణించలేని ప్రదేశం యొక్క కనిష్ట వైశాల్యము ఎంత? సో మీ ఆప్షన్స్ 275.5 మీటర్ల స్క్వేర్, ఇక ఆప్షన్ 2 280.6 మీటర్ల స్క్వేర్, ఇక ఆప్షన్ 3 277.7 మీటర్ల స్క్వేర్, ఇక ఆప్షన్ 4 2 మీటర్ల స్క్వేర్. సో మీ ఆన్సర్ అయితే సరి అయిన సమాధానం ఏంటంటే కనుక ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? 277.7 మీటర్ల స్క్వేర్. 34వ ప్రశ్న. కంప్యూటర్ అనే పదం సాధారణంగా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ను మరియు దేనిని సూచిస్తుంది అనే ప్రశ్న ఇచ్చారు. సో మీ ఆప్షన్స్ ఇన్పుట్ పరికరాలు, బాహ్య మెమొరీ, అంతర్గత మెమొరీ, అవుట్పుట్ పరికరం. సో మీ ఆన్సర్ అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.
సో ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్, అంతర్గత మెమొరీ. ఓకేనా, అంతర్గత మెమొరీ. 35వ ప్రశ్న, వర్డ్లో టెక్స్ట్ ఆకృతీకరణ జరపడానికి ఏ సమూహాన్ని వాడతారు? సో మీ ఆన్సర్ వచ్చి 35వ ప్రశ్నకు మనకి తిరిగి ఆన్సర్ కరెక్ట్గా తెలియలేదు, సో అది హోల్డ్లో ఉంచాం. ఇక 36వ ప్రశ్న, క్రింది ప్రవచనాలను పరిగణనలోకి తీసుకోండి. ఓకేనా, సో ప్రవచనాలు ఎక్కువ ఇచ్చి మనకి ముగింపులు అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకోవచ్చు, 36వ ప్రశ్నకు సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 4, సిబి మరియు ఏ, అంటే మనకి ఇక్కడ ఏబిసి అనేవి మనకి సరి అయినవే. ఐక్యరాజ్య సమితి జనాభా వేగం 2019 జూన్ 17న ది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్టస్ 2019లో ఒక నివేదిక ప్రచురించింది. ఇక బి, 2019లో ప్రపంచ జనాభా 7.7 బిలియన్లను ఆ నివేదిక చెప్తుంది. ఇక సి, పై నివేదిక ప్రకారం 2019లో చైనా 1.33 బిలియన్లు, ఇండియా 1.27 బిలియన్లు జనాభా కలిగి ఉన్నవి. సో ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, పై ప్రవచనాల నుండి సరి అయిన వాటిని గుర్తించమన్నారు కదా, సో ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్, సిబి మరియు ఏ. ఇక 37వ ప్రశ్న, ఇండియాతో 70 సంవత్సరాల దౌత్య సంబంధాల స్మృత్యర్థం ఏ దేశం రామాయణంపై 24 ఏప్రిల్ 2019 ప్రత్యేక తపాలా స్టాంపును విడుదల చేసింది? సో మీ ఆప్షన్స్ మలేషియా, సింగపూర్, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా. సో మీ ఆన్సర్ అయితే క్వశ్చన్ నెంబర్ వేసి కామెంట్ చేయండి. సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో 37వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4, ఇండోనేషియా. సో చాలామంది కరెక్ట్గా కామెంట్ చేశారు. ఇక 38వ ప్రశ్న, క్రింది ప్రవచనాలను పరిగణలోకి తీసుకోండి అనే, సో ఈ విధంగా మనకి ఎక్కువ ప్రశ్నలు అయితే అడిగారు, క్రింది ప్రవచనాలను పరిగణలోకి తీసుకోండి అని ఎక్కువగా ఈ టైప్లోనే మనకి మోడల్లో బిట్స్ అయితే అడిగారు. సో ఓకేనా, సో ఇక చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఏబిసిడి అని ప్రవచనాలు ఇచ్చారు, సరైన ప్రవచనాలు గుర్తించమన్నారు. అయితే 38వ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏంటంటే కనుక, సో క్లైమేట్ అయితే కొంచెం ఎయిర్తో ఉంది, సో సౌండ్ డిస్టర్బెన్స్ అయితే కనుక మీరు ఏమనుకోవద్దు. సో 38వ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ 1, అంటే ఏబిసి మరియు డి అనేవి మనకి సరి అయిన ప్రవచనాలే ఇచ్చినవన్నీ కూడా. అయితే అవి ఏంటో చూద్దాం. ఏ, వర్గంలో జలశక్తి ఒక నూతన మంత్రిత్వ శాఖ. బి, జలశక్తి మంత్రిత్వ శాఖ లక్ష్యం ప్రతి అంగుళం భూమికి సాగునీరు అందించుట. ఇక సి, జలశక్తిని ఒక ప్రజా ఉద్యమం చేయాలనేది ప్రభుత్వ అభిలాష. ఇక డి చూసుకున్నట్లయితే, జలశక్తి మంత్రిత్వ శాఖ ఉద్దేశ్యం రాబోవు 5 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి పైపుల ద్వారా నీరు అందించుట. సో ఏబిసిడి అనేవి సరి అయిన ప్రవచనాలే. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఇక 39వ ప్రశ్న, 2019 నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా పాలసీలోని ఒక ముఖ్యమైన ఫార్సు ఆర్టీఏ చట్టం 2009 ఏ వయసు బాలలందరికీ వర్తింపజేసి వారిని ఈ చట్ట పరిధిలోకి తీసుకొని రావటం అనే ప్రశ్న అయితే ఇచ్చారు. సో మనం చూసుకోవచ్చు దీనికి సంబంధించిన ఆప్షన్స్, 3 నుండి 18 సంవత్సరాలు, 4 నుండి 14 సంవత్సరాలు, 5 నుండి 15 సంవత్సరాలు, 6 నుండి 16 సంవత్సరాలు. సో మీ ఆన్సర్ అయితే కామెంట్ రూపంలో పొందుపరచండి. సో దీనికి సరైన సమాధానం చాలామంది చేస్తున్నాను. అయితే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 3 నుండి 18 సంవత్సరాలు. ఓకేనా, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక 40వ ప్రశ్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి స్మృత్యర్థం నగరానికి అటల్ నగర్గా పేరు పెట్టుటకు నిర్ణయించబడింది. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి అటల్ నగర్గా పేరు పెట్టుటకు నిర్ణయించింది. సో మీ ఆప్షన్స్, ఆప్షన్ 1 విదిశా, ఆప్షన్ 2 నయా రాయ్పూర్, ఆప్షన్ 3 జబల్పూర్, ఆప్షన్ 4 బేతుల్. సో మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పొందుపరచగలరు. సో వాయిస్ కనుక క్లారిటీ రాకపోతే అందరూ కామెంట్ చేయండి. సో ఒకరే చేస్తే తెలియదు కదా, ఒకవేళ వాయిస్ సిగ్నల్ ప్రాబ్లం ఉందేమో. ఓకేనా, వాయిస్ కనుక క్లారిటీ, అదేవిధంగా వీడియో కనుక క్లారిటీ తగ్గితే మీరు కామెంట్ అయితే చేయండి. సో ఇక 40వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, నయా రాయ్పూర్. ఓకేనా, ఇక 41వ ప్రశ్న మ్యాచింగ్ అయితే ఇచ్చారు.
క్రింది ప్రాథమిక రాసులు వాటికి సరియైన ఎస్ఐ ప్రమాణాల జతలను గుర్తించండి అనే ప్రశ్న అయితే ఇచ్చారు. సో దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 4 అనేది, అంటే డి మరియు ఏ మాత్రమే సరైన సమాధానం. ఓకేనా? సో చూసుకో, ద్రవ్యరాశి అనేది కిలోగ్రామ్, అదేవిధంగా విద్యుత్ ప్రవాహం అనేది యాంపియర్స్లో సరైన జతలు. విద్యుత్ ప్రవాహం యాంపియర్, ద్రవ్యరాశి కిలోగ్రామ్. సో ఏ మరియు డి అనే సరైన సమాధానం. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, డి మరియు ఏ మాత్రమే. ఇక 42వ ప్రశ్న. సో 42వ ప్రశ్న మనకి పెద్ద మ్యాచింగ్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి సరైన సమాధానం వచ్చి మనకి ఆప్షన్ 42వ ప్రశ్నకు ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, డి మరియు ఏ మాత్రమే ఇందులో. ఓకేనా? వైరస్ కారణంగా వచ్చే వ్యాధులు పొంగు, డెంగ్యూ, రుబెల్లా, ఇన్ఫ్లుయెన్జా. ఇక ఏ చూసుకున్నట్లయితే బ్యాక్టీరియా కారణంగా వచ్చే వ్యాధులు కలరా, ధనురాత్వం, కుష్టు, ఆంథ్రాక్స్. ఓకేనా? సో బ్యాక్టీరియా కారణంగా వచ్చే వ్యాధులు, వైరస్ కారణంగా వచ్చే వ్యాధులు మాత్రమే మనకి సరిగ్గా ఇక్కడ వర్గీకరణ చేయబడిన వ్యాధులు. సో ఆప్షన్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, డి మరియు ఏ మాత్రమే. ఇక 43వ ప్రశ్న, క్రింది వాణిలో ఒకటి మొక్కల పెరుగుదలకు కావలసిన సూక్ష్మ పోషకము కాదు. సో మీ ఆప్షన్స్ మాల్చిడినం, మాంగనీస్, మెగ్నీషియం, కాపర్. మీ ఆన్సర్ అయితే కామెంట్ రూపంలో పొందుపరచండి. సో లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. సో అదేవిధంగా తదుపరి పరీక్షలలో మనకి ఈ విధంగా ప్రశ్నలు అయితే అడగవచ్చు. సో చూసుకుందాం ఇక్కడ 43వ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏంటంటే కనుక ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, మాల్చిడినం. సో ఇక 44వ ప్రశ్న, 2002వ సంవత్సరంలో భారతదేశంలో ఆమోదం పొందిన ముఖ్యమైన పర్యావరణ రక్షణ చట్టం ఏది? సో మీ ఆప్షన్స్ ఆప్షన్ 1 వైల్డ్ లైఫ్ కన్వర్జేషన్ యాక్ట్, ఆప్షన్ 2 టైగర్ కన్జర్వేషన్ యాక్ట్, ఆప్షన్ 3 ఎవర్ గ్రీన్ ట్రీస్ యాక్ట్, ఆప్షన్ 4 బయోడైవర్సిటీ యాక్ట్. సో మీ ఆన్సర్ అయితే కామెంట్ రూపంలో పొందుపరచండి. సో 44వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, బయోడైవర్సిటీ యాక్ట్. ఓకేనా? ఇక 45వ ప్రశ్న, మనకి వాతావరణ మార్పుపై యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్స్ కన్వెన్షన్ యొక్క అంతిమ లక్ష్యం ఏదని ప్రశ్న అయితే ఇచ్చారు. సో 45వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల గాఢతను నిలకడగా ఉంచుట, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 46వ ప్రశ్న, వన్యప్రాణుల సంరక్షణకై అంకిత భావంతో కృషి చేస్తున్న గ్రామీణ వ్యక్తులు లేదా సంఘాలకు భారత ప్రభుత్వం ఇచ్చే పురస్కారం ఏది? సో మీ ఆప్షన్స్ ఇందిరాగాంధీ పర్యావరణ్ పురస్కార్, అమృతదేవి బైష్ణోయి అవార్డ్, పీతాంబర్పత్ నేషనల్ అవార్డ్, సుందర్బన్ పర్యావరణ్ పురస్కార్. సో మీ ఆన్సర్ అయితే కామెంట్ రూపంలో పొందుపరచగలరు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, అమృతదేవి బైష్ణోయి అవార్డ్. ఇక 47వ ప్రశ్న, నౌకలపై నుండి నీటి లోతును కొలచుటకు ఉపయోగించే పరికరం ఏది? సో మీ ఆప్షన్స్ బారోమీటర్, నానోమీటర్, పాథోమీటర్, హైడ్రోమీటర్. సో మీ ఆన్సర్ అయితే కామెంట్ రూపంలో పొందుపరచండి. సో 47వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, పాథోమీటర్. ఇక 48వ ప్రశ్న, మనకి మ్యాథ్స్ సంబంధించారు, మైనస్ అనగా డివైడెడ్ బై, ప్లస్ ఇంటూ, డివైడెడ్ బై అనగా మైనస్, ఇంటూ అనగా ప్లస్, అయినా ఈ సమీకరణంలో ఏది నిజము అనే ప్రశ్న అయితే ఇచ్చారు. సో దీనికి సరైన సమాధానం ఏంటంటే కనుక ఆప్షన్ 48వ ప్రశ్నకు 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక 49వ ప్రశ్న, క్రింది చిత్రంలో వృత్తము అనునది చతురస్రము అనునది వైద్య నిపుణులను సూచిస్తుంది, అయితే శస్త్రచికిత్స నిపుణులు అయి ఉండి వైద్య నిపుణులు అగుచు ఆచార్యులు కాని వారు ఎవరు? సో ఇక్కడ ఏబిసిడి అనే ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, డి. ఓకేనా? డి ఆప్షన్, డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, అంటే 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక 50వ ప్రశ్న, స్టాటిస్టిక్స్ అను పదమును SCITSITATS అని సూచించిన ఎడల NOITINU MMA అను పదమును ఏ విధంగా సూచించవచ్చు అనే ప్రశ్న అయితే ఇచ్చారు. సో 50వ ప్రశ్నకు సరైన సమాధానం మీరు కామెంట్ చేయండి. సో 50వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఎమ్యూనిటిషియన్. ఎమ్యూనిటిషియన్, ఓకేనా? AMMUNITION. ఇక 51వ ప్రశ్న అయితే మనం చూద్దాం.
రీనా సుమ కన్నా రెట్టింపు వయసు కలిగి ఉంది. అయితే 3 సంవత్సరాల పూర్వము ఆమె సుమ వయస్సు కన్నా 3 రెట్లు ఎక్కువ వయస్సు కలిగి ఉంది. అయినా ప్రస్తుతము రీనా వయసు సంవత్సరాలలో ఎంత? సో మీ ఆప్షన్స్ 6, 7, 8, 12. మీ ఆన్సర్ అయితే కామెంట్ రూపంలో పొందుపరచండి. సో 51వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్, 12 సంవత్సరాలు. ఓకేనా? ప్రస్తుతం రీనా వయసు 12 సంవత్సరాలు. సో ఇక 52వ ప్రశ్న, క్రింది వెన్ చిత్రాన్ని పరిశీలించండి. చిత్రం అయితే ఇచ్చారు, ఇంగ్లీష్, హిందూ, హిందీ మరియు గణితములకు సంబంధించి 500 మంది పరీక్ష రాశారు. అయితే క్రింది వెన్ చిత్రం వివిధ పరీక్షలలో ఫెయిల్ అయిన వారి సంఖ్య తెలుపుతుంది. కనీసం 2 సబ్జెక్టులలో ఫెయిల్ అయిన వారి శాతం ఎంత? సో ఇక్కడ ఇంగ్లీష్ 30, 12, 10, 5 అని ఇవ్వడం జరిగింది సర్కిల్లో. అదేవిధంగా హిందీ వచ్చి 10, 5, 75, 12 ఉంది. ఇక గణితం వచ్చి 12, 50, 5, 12 అని అంకెలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు, కనీసం 2 సబ్జెక్టులలో అంతే కనుక. సో మీ ఆప్షన్స్ 0.078, 1.0, 6.8, 7.8. సో 52వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్, 7.8. ఓకేనా? 7.8. 50 ఆన్సరా? సో 50 ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇమ్యూనిటీషియన్. ఇక 53వ ప్రశ్న అయితే మనం చూద్దాం. ఇక్కడ చూపబడిన పై చిత్రమునందు ఒక విద్యార్థి చేసే ప్రధాన కృత్యాలు చూపబడ్డాయి. అయితే ఈ చిత్రమును బట్టి అయినా అతను పాఠశాలలో గడిపే సమయం యొక్క శాతం ఎంత? సో పాఠశాలలో గడుపు అంటే ఇక్కడ మనకి డిగ్రీలు ఇచ్చారు, దాని శాతంలో ఇక్కడ కన్వర్ట్ చేసి చెప్పాలి. సో మీ ఆప్షన్స్ ఆప్షన్ 1 37%, ఆప్షన్ 2 39.16%, ఆప్షన్ 3 40%, ఆప్షన్ 4 27%. సో 53వ ప్రశ్నకు సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 29.16%. ఇక 54వ ప్రశ్నకి అదేవిధంగా చిత్రం అయితే ఇచ్చారు. సో ఈ చిత్రం బట్టి మానవ శరీరం యొక్క కూర్పు శాతము శరీరం పూర్తి బరువునందు చర్మమునందులు ప్రోటీన్ల శాతమును కనుగొను అనే ప్రశ్న అయితే ఇచ్చారు. సో చాలా టఫ్ క్వశ్చన్. సో దీనికి సరైన సమాధానం ఏంటంటే కనుక 54వ ప్రశ్నకు ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 0.014. ఓకేనా? ఇక 55వ ప్రశ్న, కింది ఏ మరియు బి అనే 2 ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, ఏ ROM అనేది రీడ్ ఓన్లీ మెమరీ, ఇది కంప్యూటర్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలలో వాడే నాన్ వాల్టైల్ మెమరీ. ఇక బి చూసుకున్నట్లయితే ROM నందు విలువ అంటే నిల్వ ఉంచిన డేటాను త్వరగా సులభంగా మార్చగలము అని ఇక్కడ 2 వాక్యాలు ఇచ్చారు. సో ఇందులో మీ సమాధానాన్ని ఎంపిక చేయండి అనే ప్రశ్న అయితే ఇచ్చారు. సో ఇందులో ఏది సరైనదంటే కనుక 55వ ప్రశ్నకు ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఏ మాత్రమే సరైనది, రీడ్ ఓన్లీ మెమరీ, ఇది కంప్యూటర్ల ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడే నాన్ వాల్టైల్ మెమరీ. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక 56వ ప్రశ్న, ఎస్ సి శిరీష్. 56వ ప్రశ్నకు సరైన సమాధానం, ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు? సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, డేవిడ్ మాల్పస్. ఓకేనా? ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్పస్. 57వ ప్రశ్న, సో 57వ ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం అందరికీ శుభ్రమైన త్రాగునీటిని ఏ సంవత్సరానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో ఏ సంవత్సరానికి అయినా సమాధానం కామెంట్. 57వ ప్రశ్నకు ఆప్షన్ 2, 2022 సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఏ ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం. ఓకేనా? సో ఇక చంద్రయాన్ 2కి సంబంధించి మనకు ఒక బిట్ అయితే ఇచ్చారు. 58వ ప్రశ్న, చంద్రుని పైకి చంద్రయాన్ 2 మిషన్ కోసం ప్రయోగించబడిన వాహన నౌక ఏది? సో ఇది చాలామంది అభ్యర్థులకి తెలుసు, GSLV MK3. ఓకేనా? MK3. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ అయితే జంబ్లింగ్ ఉంటుంది వేరే బుక్లెట్ అయితే కనుక. సో క్వశ్చన్ చూసుకుని మీరు ఆన్సర్ టిక్ చేసుకోండి. ఓకేనా? ఇక 59వ ప్రశ్న, క్రింది ప్రవచనాలను పరిగణలోకి తీసుకోండి. సో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఎక్కువ ప్రశ్నలు అయితే అడిగారు, క్రింది ప్రవచనాలు పరిగణకు తీసుకోండి అని. సేమ్ ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ ప్రవచనాలు అయితే ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి 3 వాక్యాలు ఇచ్చారు, ఇందులో సరైన ప్రవచనాలు ఏది అనే ప్రశ్న అయితే ఇచ్చారు.
సో ఇక్కడ ఇచ్చిన 59 ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే ఏ మరియు సి అనేవి మనకి సరైన ప్రవచనాలు. అంటే డిపాజిట్ రేటు పెంపుదల ఫలితంగా పొదుపు పెరుగుతుంది ఏ. ఇక సి చూసుకున్నట్లయితే డిపాజిట్ రేటు పెంపుదల ఫలితంగా పెట్టుబడులు పెరుగుతాయి. సో ఏ మరియు సి అనేది సరైన సమాధానం. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక 60వ ప్రశ్న, 2020లో ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? రెండు వేల ఇరవైలో ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏదంటే కనుక ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, జపాన్. ఓకేనా, జపాన్. సో ఇక 64వ ప్రశ్న, ధరణీ దేవతలు అనగా ఏంటి? సో 64వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్, అంటే 61, 62, 63 ప్రశ్నలు అయితే మనకి అందుబాటులో లేవు. 64వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, బ్రాహ్మణులు. ఓకేనా, ధరణీ దేవతలు అనగా బ్రాహ్మణులు. ఇక 65వ ప్రశ్న, పై పేరాలో పేర్కొనబడిన వేదాల సంఖ్య ఎంత అనే ప్రశ్న అయితే ఇచ్చారు. సో మనకి యాక్చువల్గా పారాగ్రాఫ్ అయితే 61, 62, 63 ఇవ్వడం జరిగింది. సో 60 నుంచి 65 వరకు పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఓకేనా, సో ఇక 66వ ప్రశ్న అయితే మనం చూద్దాం. ఇంగ్లీష్, ఐ డు నాట్ నో వెరీ మచ్ డాష్ మెడివల్ హిస్టరీ, సో చూస్ ద బెస్ట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అని ఇవ్వడం జరిగింది. సో మీ ఆప్షన్స్ అబౌట్, ఆన్, ఇన్, విత్. ఐ డు నాట్ నో వెరీ మచ్ డాష్ మెడివల్ హిస్టరీ. సో బెస్ట్ ఆప్షన్ ఏంటనేది కనుక ఇక్కడ 66వ ప్రశ్నకు అబౌట్, ఓకేనా, వెరీ మచ్ అబౌట్ మెడివల్ హిస్టరీ. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 67వ ప్రశ్న, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ లేబల్డ్ యాజ్ PQRS టు ప్రొడ్యూస్ ద కరెక్ట్ సెంటెన్స్. సో ఇక్కడ PQRS అని ఇక్కడ వాక్యాలు ఒకటి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి సరి అయిన వాక్యము ఇక్కడ ఇచ్చిన PQRS సరి అయిన వాక్యం అయితే పొందుపరచమని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో మీ ఆప్షన్స్ RPSQ, SPRQ, QPSR, QSPR. సో 67వ ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే కనుక ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, RPSQ. ఓకేనా, అంటే ఐ హ్యావ్ లేదా హ్యాడ్. సో చూసుకోవచ్చు 67వ ప్రశ్నకు ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. సో ఇక్కడ ఆర్ పైన ఏముంది, ఐ హ్యావ్, ఇక్కడ పి పైన హ్యాడ్, ఇక్కడ క్యూ చూసుకోవచ్చు, సారీ ఎస్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్, ఐ హ్యావ్ లేదా ఐ హ్యాడ్ అమేజింగ్ ఎక్స్పీరియన్సెస్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక 68వ ప్రశ్న, హౌ ఆర్ యూ, ఐ డోంట్ సీ యూ ఫర్ ఏజెస్, చూస్ ద ఆప్షన్ విచ్ కెన్ రిప్లేస్ ద అండర్లైన్డ్ సెంటెన్స్. సో ఇక్కడ ఐ డోంట్ సీ యూ ఫర్ ఏజెస్ అనే అండర్లైన్ అయితే చేయడం జరిగింది ఈ వాక్యం. సో ఇక్కడ అక్కడ మనం ఏ సెంటెన్స్ రీప్లేస్ చేయొచ్చు అని ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో ఏ సెంటెన్స్ అయితే కనుక 68వ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ 1. ఓకేనా, ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. హౌ ఆర్ యూ క్వశ్చన్ మార్క్, ఐ హ్యావ్ నాట్ సీన్ యూ ఫర్ ఏజెస్. ఓకేనా, సో ఆప్షన్ 1 అనేది అక్కడ మనం రీప్లేస్ చేయవచ్చు. సో ఇక 69 నుంచి 71 మనకి పారాగ్రాఫ్ అయితే ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్కి సంబంధించి. ఇక 72వ ప్రశ్న మనం చూసుకోవచ్చు, అంటే ఇక్కడ 68 వరకు ఇవ్వడం జరిగింది కదా. సో 69 నుంచి 75 వరకు మనకి ఇక్కడ 73 వరకు మనకి ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 74వ ప్రశ్న ప్యాసేజ్ అయితే ఇచ్చారు. 74వ ప్రశ్న, ఎట్ లాస్ట్ ఐ డాష్ ఫినిష్ మై ప్రాజెక్ట్ అయితే కామెంట్ చేయండి. 74వ ప్రశ్నకు సంబంధించి ఈ విధంగా మనకి అడిగారు. సో పార్ట్ బి అంటే కనుక అది కేవలం కేటగిరీ 1కి మాత్రమే ఉపయోగపడతాయి. సో పార్ట్ బి కూడా మీరు ఆన్సర్స్ చెప్పమంటే నేను కంటిన్యూ చేస్తాను, లేకపోతే 75వ ప్రశ్నతో ముగిస్తాను. ఓకేనా, సో 74వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4, హ్యాస్, అట్ లాస్ట్ ఐ హ్యాస్ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్. ఇక 75వ ప్రశ్న, పార్ట్ ఏలో చివరి ప్రశ్న, చూస్ ద పార్ట్ లేబుల్డ్ యాజ్ ABCD దట్ హ్యాస్ ఎన్ ఎర్రర్. సో దీనికి మనకి ABCD అని వాక్యాలు అయితే ఇచ్చారు, అంటే దానిపైన వాక్యాలు అయితే ఇచ్చారు. సో దీనికి సరైన సమాధానం ఏంటంటే ప్రశ్న అయితే ఇచ్చారు. అయితే ఇందులో ఏది ఎర్రర్, ఓకేనా, ఎర్రర్ అని ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇందులో ఎర్రర్ ఏదంటే కనుక 75వ ప్రశ్నకు ఆప్షన్ 3, సి. ఓకేనా, సి అంటే అండ్ అప్లైజ్ విత్. ఓకేనా, అండ్ అప్లైజ్ విత్ అనే ప్రశ్న ఇక్కడ సరి అనేది కాదు, ఎర్రర్ అనమాట సి అనేది. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్.
ఇంకా పార్ట్ బి అయితే చూద్దాం. పార్ట్ బిలో మీకు డైరెక్ట్ ఆన్సర్స్ అయితే చెప్తాను క్వశ్చన్ చెప్పి, ఓకేనా? క్రింది వారిలో సరిగా జతపరచబడినవి ఏవి? సో జతపరచబడినవి ఏవి అంటే కనుక 76వ ప్రశ్నకు ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సి మరియు డి రెండి, ఓకేనా? సి మరియు డి రెండు కూడా అంటే ఉద్దండరాయ, ఉద్దండరాయపాలనికి సరి అనేది జతపరిచింది. ఇక రుద్రాంబకు శివభక్తురాలు, ఓకేనా? ఈ రెండు కూడా మనకి సరిగ్గా జతపరిచారు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, సి మరియు డి రెండు కూడా. ఇక 77వ ప్రశ్న, క్రింది వాక్యాలను పరిశీలించండి, ఈ వాక్యాల్లో సరి అయినవి ఏవి అనే ప్రశ్న అది ఇచ్చారు. సో 77వ ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే కనుక ఆప్షన్ 3 అంటే ఏ మరియు బి రెండు కూడా మనకి ఇచ్చిన వాక్యాల్లో సరైనవే. సో 77వ ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే కనుక ఇక్కడ ఏ మరియు బి, ఓకేనా? సో ఇటు చూసుకోవచ్చు, ఆప్షన్ ఏ చూసుకోవచ్చు, మించాలపాడు గ్రామ సమీపంలో జరిగిన తీవ్రమైన, ఓకే ఓకే. సో 77 ప్రశ్నకు అయితే సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఏ మరియు బి రెండు. ఇక 78వ ప్రశ్న, సో భారత రాజ్యాంగం 101వ సవరణ చట్టం 2016 సంబంధించి క్రింది ప్రకటనలు పది ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చిన ఆశీస్లో సరి అయిన సమాధానాన్ని గుర్తించమన్నారు. అయితే 78వ ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 ఏ మరియు బీలు రెండు సరైనవే, ఓకేనా? అంటే ఆ చట్టం వస్తు సేవల పన్ను జిఎస్టి ప్రవేశపెట్టింది. ఇక బి ఆ చట్టం రాజ్యాంగంలోని 6వ మరియు 7వ షెడ్యూల్ను సవరించింది, ఓకేనా? 78కు ఏ మరియు బీలు రెండు సరైనవే. ఇక 79వ ప్రశ్న, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగాను, భారత రాష్ట్రపతి తాత్కాలికంగాను మరియు భారత ఉపరాష్ట్రపతిగాను వివిధ కాలాల్లో వ్యవహరించిన వ్యక్తి ఎవరు? సో మీరు నేను చివరి వరకు కంటిన్యూ చేస్తాను కానీ, సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, ఓకేనా? మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో 79వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, మహమ్మద్ హిదయతుల్లా, ఓకేనా? మహమ్మద్ హిదయతుల్లా. సో వీడియో క్లారిటీగా వస్తుందో లేదో కామెంట్ చేయండి. సో క్లారిటీగా రాకపోతే వీడియో స్టాప్ చేస్తాను. అందరూ కామెంట్ చేయండి. సో మనం చూసుకోవచ్చు 80వ ప్రశ్న అయితే చూద్దాం, క్రింది వాటిలో ఏ రెండింటికి ఉమ్మడి హైకోర్టు కలదు? సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. సో ఒకవేళ మీకు కానీ సిగ్నల్ ప్రాబ్లంగా ఉందేమో వీడియో క్వాలిటీ చేంజ్ చేసుకోండి, ఓకేనా? వీడియో చూస్తున్న వారు రైట్ సైడ్లో సెట్టింగ్ సింబల్ కనబడుతుంది, సో మీరు అక్కడ కామెంట్ చేయండి, ఓకేనా? అంటే అక్కడ 720p క్వాలిటీ పెట్టుకోండి, మీకు చాలా క్లారిటీగా వస్తుంది. సో ఇక్కడ 80 ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 తమిళనాడు మరియు పుదుచ్చేరి రెండింటికి ఉమ్మడి హైకోర్టు కలదు. 81వ ప్రశ్న, క్రింది వాక్యములను పరిశీలించండి అయితే, సో ఇక్కడ చూసుకోవచ్చు ఇందులో ఏది సరి అయినవి అనే ప్రశ్న అయితే ఇచ్చారు. 81వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ మరియు బి, సారీ డి అంటే బి చూసుకోవచ్చు, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన. సో ఈ రెండు అనేవి మనకి సరి అయిన వాక్యాలే, ఏ బి. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 82వ ప్రశ్న, నేషనల్ క్రెడిట్ కౌన్సిల్ స్టడీ గ్రూప్ చైర్మన్ ఎవరు? నేషనల్ క్రెడిట్ కౌన్సిల్ స్టడీ గ్రూప్ చైర్మన్ ఎవరే? 82వ ప్రశ్నకు ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఆచార్య డిఆర్ గాడ్గిల్. 83వ ప్రశ్న, ఏపీఎస్ఎస్ఐడిసి ఏపీఎస్ఎఫ్సి ఏపీఐఐసి ఇవి ఏ పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడతాయి? సో ఏ పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడతాయంటే 83వ ప్రశ్నకు ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, చిన్న తరహా పరిశ్రమలకు ఏపీఎస్ఎస్ఐడిసి ఏపీఎస్ఎఫ్సి ఏపీఐఐసి పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడతాయి, చిన్న తరహా పరిశ్రమలకు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 84వ ప్రశ్న, సో క్రింది వాక్యాలను పరిశీలించండి వాటిలో సరి అయినవి ఏవి అనే ప్రశ్న అయితే ఇచ్చారు. సో మీరు దీనికి సంబంధించి దగ్గర దగ్గరగా ఒక 10 క్వశ్చన్స్ దాకా ఈ విధంగానే మనకి ప్రశ్నలు అయితే ఇచ్చారు, ఓకేనా? సో ఈ మోడల్లో మీరు ప్రాక్టీస్ అయితే చాలా మంచిది. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి, లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇక 84వ ప్రశ్నకు
సరైన సమాధానం ఏంటంటే కనుక ఇక్కడ ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఏ మరియు బి రెండు కూడా సరైనవే. అంటే ఆంధ్రప్రదేశ్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2011-12 ప్రకారం జనాభా దశాబ్దపు వృద్ధి రేటు శాతం కర్నూలు జిల్లాలో 14.65%. ఇక బి ఆంధ్రప్రదేశ్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2011-12 ప్రకారం మన రాష్ట్రంలో అనంతపురం జిల్లా విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉంది. ఓకేనా? సో ఏ బి అనేవి సరి అయిన వాక్యాలు. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో దాని గురించి లాస్ట్లో మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సోషల్ కాంట్రాక్ట్ రచయిత ఎవరు? సో 85వ ప్రశ్నకు సరైన సమాధానం రూసో. సోషల్ కాంట్రాక్ట్ రచయిత రూసో. ఇక 86వ ప్రశ్న. సో ఫ్రెండ్స్ ప్లీజ్ డిస్టర్బ్ చేయవద్దు, ఎందుకంటే మిగతా వారు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. సో వాళ్ళు ప్రాక్టీస్ చేయనివ్వండి. కట్ ఆఫ్ గురించి వాటి గురించి లాస్ట్లో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? 86వ ప్రశ్న. మెకైవర్ ప్రకారం సమాజం అనేది క్రింది వాటి సమూహారం. మెకైవర్ ప్రకారం సమాజం అనేది క్రింది వాటి సమూహారం అని మనకు ఆప్షన్స్ అది ఇచ్చారు. 86వ ప్రశ్నకు ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కుటుంబ సంబంధాలు. ఓకేనా? కుటుంబ సంబంధాలు. 87వ ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం 2010-11 11-18 సంవత్సరాల మధ్య గల బాలికల సమగ్ర అభివృద్ధికి అవసరమైన సేవలను అందించేందుకు క్రింది పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. సో మీ ఆప్షన్స్, ఆప్షన్ 1 కౌమార బాలికల పథకం, అంగన్వాడీ కేంద్రాల పథకం, పిల్లల జాతీయ కార్యాచరణ ప్రణాళిక పథకం, సరాసరి లాభ బదిలీ పథకం. సో 87వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? కౌమార బాలికల పథకం, దానిని ఎస్ఏజి అని కూడా అంటారు. 88వ ప్రశ్న. ప్రపంచంలో గోధుమను పండించే అతిపెద్ద రెండో దేశం ఏది? శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఇండియా. సో మీ ఆన్సర్ అయితే కామెంట్ రూపంలో పొందుపరచగలరు. 88వ ప్రశ్నకు సరైన సమాధానం, చాలామంది కట్క కామెంట్ చేస్తున్నారు, ఇండియా. ఓకేనా? సో ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ప్రపంచంలో గోధుమను పండించే అతిపెద్ద రెండో దేశం ఇండియా. 89వ ప్రశ్న. విశాఖపట్నం జిల్లాలో ప్రవహించే రెండు నదులు ఏవి? సో విశాఖపట్నం జిల్లాలో ప్రవహించే రెండు నదులు ఏవనగా? శారద మరియు తాండవ. ఓకేనా? సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చాలామంది కరెక్ట్గా కామెంట్ చేస్తూ ఉన్నారు, శారద మరియు తాండవ. మేలైన నాణ్యత గల సున్నపురాయి లభిస్తుంది. సో ఏ ప్రాంతంలో మేలైన నాణ్యత గల సున్నపురాయి లభిస్తుంది అంటే కనుక 90వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. జగ్గియ్యపేట మరియు చింతిర్యాల. ఓకేనా? సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 91వ ప్రశ్న. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి. సో అదేవిధంగా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 91వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 భారతదేశ రాజపత్రం ద గెజిట్ ఆఫ్ ఇండియాలో ఏ తేదీన ప్రచురితమైనది? సో 91వ ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే 1 మార్చి 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ద గెజిట్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైనది. మార్చి 1, 2014. సో 92వ ప్రశ్న. దేశీయ సాగర తీరంలో ఉత్పత్తి అయ్యే చమురు మరియు సహజ వాయువుపై చెల్లించాల్సిన రాయల్టీ, ఆ ఉత్పత్తి ఏ రాష్ట్రంలో జరుగుతుందో ఆ రాష్ట్రానికే చెందుతుంది. అయితే దీనిని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ఏ షెడ్యూల్లో పొందుపరిచినారు? సో మీ ఆప్షన్స్, 10వ షెడ్యూల్, 12వ షెడ్యూల్, 21వ షెడ్యూల్, 9వ షెడ్యూల్. సో మీరు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి. సో 92వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? 12వ షెడ్యూల్. 93వ ప్రశ్న. ఇది 1956 రాష్ట్రంలో గిరిజనుల సామాజిక ఆర్థిక ఉద్ధరణ కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థ ఏది? సో 93వ ప్రశ్నలో సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ది గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్. ఓకేనా? 1956 రాష్ట్రంలోని గిరిజనుల సామాజిక ఆర్థిక ఉద్ధరణ కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థ ది గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్.
సో 94వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్తో కలిసి 13 రాష్ట్రాలు వీరికి ఈ చట్టబద్ధమైన కమిషన్ను ఏర్పాటు చేశాయి. సో 94వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, మైనారిటీలకు. ఓకేనా, మైనారిటీలకు ఆంధ్రప్రదేశ్లో కలిపి 13 రాష్ట్రాలు వీరికి చట్టబద్ధమైన కమిషన్ను ఏర్పాటు చేశాయి మైనారిటీలకు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 95వ ప్రశ్న, నీతి ఆయోగ్ చే అభివృద్ధి చేయబడిన జాతీయ ఆరోగ్య సూచిక భారతదేశంలోని 21 పెద్ద రాష్ట్రాలలో సంపూర్ణ ఆరోగ్యమని తీరుపై ఇచ్చిన ర్యాంకులలో ఆంధ్రప్రదేశ్ స్థానం 2018లో ఎంత ఉంది? సో మీ ఆప్షన్స్ 10వ స్థానం, 8వ స్థానం, 11వ స్థానం, 4వ స్థానం. సో 95కు సరైన సమాధానం ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఓకేనా, 8వ స్థానం. సో ఇక 97వ ప్రశ్న చూద్దాం. సో 96 ప్రశ్న అయితే మీకు ఇక్కడ వదిలేయడం జరిగింది, దానికి సంబంధించి సరైన సమాధానం అయితే మనకి అందుబాటులో లేదు. సో 97వ ప్రశ్న, ఈ అర్హత సాధించడం కొరకు నిర్ణీత సమయాలలో జరిగే సమావేశాలకు హాజరు కావడం ద్వారా స్వయం సహాయక సంఘం సభ్యుడు నిబద్ధత చూపించాల్సి ఉంటుంది. సో మీ ఆప్షన్స్ ఉన్నత విద్య, భూములు, బ్యాంక్ లోన్, ఆస్తుల సృష్టి. సో మీ ఆన్సర్ అయితే కామెంట్ రూపంలో పొందుతారు 97 క్వశ్చన్కు. సో 97 ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, బ్యాంక్ లోన్. 98వ ప్రశ్న, స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ను ప్రభుత్వంతో పాటు ప్రమోటు చేయనది ఏది? స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ను ప్రభుత్వంతో పాటు ప్రమోట్ చేయనది ఏది అంటే కనుక ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, మండల సమాఖ్యాలు. ఓకేనా, సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 99వ ప్రశ్న, ఇక్కడ మ్యాచింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 1 మాత్రమే, అంటే ఏ మరియు బి మాత్రమే సరిగ్గా జత చేయబడ్డాయి. సో అవి ఏంటో చూద్దాం. న్యూట్రిషన్ కమ్ అండ్ కేర్ సెంటర్లు సమీకృత శిశు అభివృద్ధి పథకం కోసం సంబంధించిన చట్టమే. సో ఇది సరైనదే. ఇక బి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. సో దీని యొక్క కార్యక్రమం నిర్దిష్ట కుటుంబాల యొక్క జీవనోపాధి భద్రతను పెంపొందించడం. సో ఏ మరియు బి అనేవి మాత్రమే మనకి జతలు సరిగ్గా జత చేయబడినాయి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇంకో ప్రశ్న, క్రింది వాళ్ళలో సరిగా జత పరచబడినవి ఏవి? జత పరచబడినవి ఏవి? సో చూద్దాం దీనికి సరైన సమాధానం. చూసుకున్నట్లయితే కనుక 100వ ప్రశ్నకు ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, బి మరియు సి రెండు. ఓకేనా, బి మరియు సి రెండు. సో చూసుకోవచ్చు కనిష్కుడు దేవపుత్రుడికి సంబంధించిన వాడే. ఇక చూసుకోవచ్చు ఇక కుజల కడ్సిస్ అనేది రాజాదిరాజుకు సంబంధించిందే. సో ఆప్షన్ బి మరియు సి రెండు కూడా మనకి సరిగ్గా జతపరిచినవి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక 101వ ప్రశ్న, మద్రాస్ ప్రెసిడెంట్ భారతీయుడు ఐసిఎస్ అధికారి సొంటి రామమూర్తి అతడు ఏ జిల్లాకు చెందినవాడు? సో 101వ ప్రశ్న సరైన సమాధానం, ఏ జిల్లాకు చెందినవాడు అంటే విశాఖపట్నం జిల్లాకు చెందినవాడు. ఓకేనా, మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పదవిని చేపట్టిన మొదటి భారతీయుడు ఐసిఎస్ అధికారి సొంటి రామమూర్తి విశాఖపట్నం జిల్లాకు చెందినవాడు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 102వ ప్రశ్న, భారతదేశంలో అక్షరాస్యత వ్యాప్తికి అందించిన విశేష సేవలకు గాను 1971లో ఈమెకు నెహ్రూ సాహితీ అవార్డు ఇవ్వబడింది. సో మీ ఆన్సర్ అయితే కామెంట్ రూపంలో పొందుపరచండి. ఆప్షన్ 1 దువ్వూరి సుబ్బమ్మ, ఆప్షన్ 2 ప్రతిభా భారతి, ఆప్షన్ 3 ఆరుట్ల కమలాదేవి, ఆప్షన్ 4 దుర్గాబాయ్ దేశ్ముఖ్. సో 102వ ప్రశ్నకు 102వ ప్రశ్నకు సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఆరుట్ల కమలాదేవి. ఇక 103వ ప్రశ్న, భారత రాష్ట్రపతిని క్రింది పదవి ద్వారా తొలగించవచ్చు. సో భారత రాష్ట్రపతిని ఏ పదవి ద్వారా తొలగించవచ్చు అంటే, సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, అభిశంసన ప్రక్రియ. ఓకేనా, అభిశంసన ప్రక్రియ ద్వారా భారత రాష్ట్రపతిని తొలగించవచ్చు. 104వ ప్రశ్న, జస్టిస్ శ్రీ కృష్ణ కమిషన్ 2010 చేసిన మొట్టమొదటి సూచన ఏది? జస్టిస్ శ్రీ కృష్ణ కమిషన్ 2010
చేసిన మొట్టమొదటి సూచన ఏదని ప్రశ్న ఇచ్చారు. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ వన్, ఆంధ్రప్రదేశ్లో యథాతథ స్థితిని కొనసాగించడం. ఓకేనా, ఆప్షన్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఇక 105వ ప్రశ్న, భారతదేశంలో వివిధ లోక్సభల గల అంటే లోక్సభల కాల పరిమితి స్వభావాన్ని పరిశీలించండి అని ఇక్కడ వాక్యాలు అయితే ఇచ్చారు. అందులో సరైన సమాధానాన్ని గుర్తించమన్నారు. అయితే 105వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏ, బి మరియు డీలు అనేవి సరైనవి. సో ఏ అనేది ఐదు లోక్సభ అంటే 5వ లోక్సభ కాల పరిమితి ఎక్కువ. ఇక చూసుకోవచ్చు మనం బి అనేది 11వ లోక్సభ కాల పరిమితి తక్కువ. సో ఈ రెండు కూడా మనకు సరైనవే. ఇక డి చూసుకున్నట్లయితే 16 లోక్సభ కాల పరిమితి సంపూర్ణం. సో ఏ, బి, డి అనేవి మనకి సరైన సమాధానాలు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక 106వ ప్రశ్న, ఓటింగ్ వయో పరిమితిని 18 ఏండ్లకు తగ్గిస్తూ 1988లో చేయబడిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది? సో 106వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 61వ రాజ్యాంగ సవరణ చట్టం. ఓకేనా, ఓటింగ్ వయో పరిమితిని 18 ఏండ్లకు తగ్గిస్తూ 1988లో చేయబడిన రాజ్యాంగ సవరణ చట్టం ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 61వ. ఇక 107వ క్వశ్చన్, అగ్రికల్చరల్ క్రెడిట్ రివ్యూ కమిటీ చైర్మన్ ఎవరు? అగ్రికల్చరల్ క్రెడిట్ రివ్యూ కమిటీ చైర్మన్ ఎవరంటే కనుక ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఆర్వి గుప్తా. ఓకేనా, ఆర్వి గుప్తా. 108వ ప్రశ్న, సో ఇక్కడ క్రింది వారిలో తప్పుగా జత చేయబడిన జంటలను గుర్తించారు అన్నారు. సో తప్పుగా చేయబడిన జత చేయబడిన జంటలు ఏమంటే కనుక 108వ ప్రశ్నకు సరైన సమాధానం సి మరియు డి. ఓకేనా, సి డి అనేవి మనకి తప్పుగా జత చేయబడ్డాయి. సిఏసిపి అనేది 2007లో కాదు, నేషనల్ పాలసీ ఫర్ ఫార్మర్స్ అనేవి 1985లో కాదు. ఇక ఏబి అనేవి సరి అయినవే కదా. సో అవి చూద్దాం, ఒకవేళ మీకు తర్వాత పరీక్షలో ఉపయోగపడచ్చేమో. ఉదయ స్కీమ్ 2015లో, పాహాల్ అనేది ఎల్పిజి వినియోగదారుడు. ఓకేనా, సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, తప్పుగా జత చేయబడిన జంటలు సి మరియు డి. సో 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 109వ ప్రశ్న, క్రింది వాక్యాలను పరిశీలించండి, సరి కాని వాక్యాలు ఏవి అనే ప్రశ్న ఇచ్చారు. సో దీనికి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, బి యు సి. అంటే ఇక్కడ బి సి అనేవి సరి అయిన వాక్యాలు అంటే సరికాని వాక్యాలు. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అవస్థాపన కార్పొరేషన్ రాష్ట్రంలోని ప్రత్యేక ఆర్థిక మండలను నోడల్ ఏజెన్సీగా ఉన్నది. సో ఇది తప్పు. అదేవిధంగా ఐటీ రంగం అత్యంత వేగంగా పెరుగుతున్న రంగం. సో ఇది కూడా తప్పే. ఓకేనా, బీసీ అనేవి మనకి తప్పుడమైన వాక్యాలు, సరికాని వాక్యాలు. ఇక 110వ ప్రశ్న, కుల వ్యవస్థ గురించి మొదటిసారిగా ఈ సంస్కృతి యందు ప్రస్తుతపడింది. సో మీ ఆప్షన్, ఆప్షన్ 1 ఇండో ఆర్మన్, ఇండో ద్రవిడియన్, ఇండో యూరోపియన్, ఇండో జర్మన్. సో 110వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఇండో ఆర్యన్. ఇక 111వ ప్రశ్న, సమాజం స్వభావానికి సంబంధించిన సిద్ధాంతం, సమాజం స్వభావానికి సంబంధించిన సిద్ధాంతం ఏదంటే కనుక ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, విప్లవాత్మక సిద్ధాంతం. 112వ ప్రశ్న, 10వ దశకంలో ఉత్తర ప్రదేశ్లో చిప్కో ఉద్యమానికి సంబంధించిన ఇద్దరు ప్రముఖ వ్యక్తి ఎవరు? సో దీని ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, సుందర్లాల్ బహుగుణ మరియు చండీ ప్రసాద్ భట్. ఓకేనా, సో మీకు మీ యొక్క కోరిక మేరకే ఆన్సర్ అయితే ఫాస్ట్గా చెప్తున్నాను. 113వ ప్రశ్న, భారతదేశంలో మొదటిసారిగా క్రింది విశ్వవిద్యాలయాల్లో జనాభా భౌగోళిక శాస్త్రం అభివృద్ధి అధ్యయనాన్ని క్రింది విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టారు. సో ఏ విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టారంటే పంజాబీ విశ్వవిద్యాలయం, పాటియాలా. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక 114వ ప్రశ్న, భారతదేశంలో ఈశాన్య ప్రాంతాలలో సాగు మార్పిడి సేద్యాన్ని ఏ విధంగా పిలుస్తారు? సో దీనికి సరైన సమాధానం జుమ్. ఓకేనా, భారతదేశంలో ఈశాన్య ప్రాంతాలలో సాగు మార్పిడి సేద్యాన్ని జుమ్ అని పిలుస్తారు. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 115వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో ఉత్తర మరియు దక్షిణ కనుమల యొక్క పేర్లు వరుసగా, ఆంధ్రప్రదేశ్లో ఉత్తర మరియు దక్షిణ కనుమల యొక్క పేర్లు వరుసగా అనే ప్రశ్న ఇచ్చారు. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 మహేంద్రగిరి శ్రేణులు మరియు ఎర్రమల శ్రేణులు. ఓకేనా, సో అదేవిధంగా మీరు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా పొందాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా మన ఛానల్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్ అయితే రన్ చేయబడుతూ ఉంది. సో లైవ్ అయిపోయిన తర్వాత వీడియో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఓకేనా,
సో 115 ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 మహేంద్రగిరి శ్రేణులు మరియు ఎర్రమల శ్రేణులు. 116 ప్రశ్న, భారతదేశంలో జనాభా పరంగా అతిపెద్దదైన అతి చిన్నదైన రాష్ట్రాలు వరుసగా. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఉత్తరప్రదేశ్ మరియు సిక్కిం. భారతదేశంలో జనాభా పరంగా అతిపెద్దదైన అతి చిన్నదైన రాష్ట్రాలు వరుసగా ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఉత్తరప్రదేశ్ మరియు సిక్కిం. ఇక 117 ప్రశ్న, అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ వంటి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల బోధనా సంస్థతో కలిపి కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భారత ప్రభుత్వం స్థాపిస్తుంది. అయితే దీనిని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఏ షెడ్యూల్లో పొందుపరిచారు? సో 117 ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 13వ షెడ్యూల్. ఓకేనా? ఇక 118వ ప్రశ్న, వరుస క్రమం ప్రకారం ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన కమిషనర్ నేరుగా వీరికి జవాబుదారీగా ఉంటారు. సో ఎవరికి జవాబుదారి ఉంటారంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, సాంఘిక సంక్షేమ ట్రైబల్ సంక్షేమ మరియు సాధికారత మంత్రికి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 119వ ప్రశ్న, సో ఇక్కడ చూసుకోవచ్చు సామాజిక సమైక్యతను ప్రోత్సహించే కార్యక్రమాల అమలు అనేది దీని యొక్క నిర్దిష్ట లక్ష్యం ఏది? సో 119వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల కోఆపరేటివ్ ఫైనాన్స్ లిమిటెడ్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 120వ ప్రశ్న, ఏ పథకంలో చేర్చబడ్డ చేనేత కార్మికులు అప్రయత్నంగా ఏ గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం పరిధిలోకి వస్తారు? సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ 3 అంటే థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్. ఓకేనా? సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక 121వ ప్రశ్న చూద్దాం. సో 121వ ప్రశ్న, బడ్జెట్పై లింగ భేద ప్రభావ అంచనాను లింగ నిబద్ధతతో బడ్జెట్ కేటాయింపుల ద్వారా ముందుకు తీసుకొని పోవటను ఇలా అంటారు. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో చాలామంది అభ్యర్థులు కరెక్ట్గా కామెంట్ చేశారు, లింగ బడ్జెటింగ్. ఓకే, లింగ బడ్జెటింగ్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో వెయిట్ చేయండి ఫ్రెండ్స్. సో 121వ ప్రశ్నకు ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక 122వ ప్రశ్న అయితే మనం చూద్దాం, స్వయం సహాయక సంఘం సభ్యత్వ కొనసాగింపునకు ఆ మహిళా సభ్యురాలకు కావలసిన సాధారణ అంశం ఏది? సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, క్రమం తప్పకుండా పొదుపు చేయాలి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక 123వ ప్రశ్న, సమాజం చేత నిర్వహింపబడే సుస్థిర వ్యవసాయం అనేది దేనిలో భాగం? సమాజం నిర్వహించబడే కరెక్ట్ ఆన్సర్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 124వ ప్రశ్న, సో చివరిగా వాచ్ చేస్తున్న ప్రతి మహిళా సాధికారతలో మహిళ పాల్గొనడం ద్వారా కావలసినవి ఏది? మహిళా శ్రేయస్సు కోసం మహిళా సాధికారతలో మహిళ పాల్గొనడం ద్వారా కావలసినది ఏమిటి అనే ప్రశ్న ఇచ్చారు. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, నిర్ణయం తీసుకునేటలో పాల్గొనుట. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 125వ ప్రశ్న, ఈ పరిపాలకుని సూచన మేరకు నన్నయ మహాభారతము నుండి, అంటే నన్నయ మహాభారతమును సంస్కృతము నుండి తెలుగులోకి అనువదించడం ప్రారంభించినాడు ఎవరు? సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 రాజరాజ నరేంద్రుడు. ఇక 126వ ప్రశ్న, ఏ విధముగా ఒక బండిని ఒంటి చక్రముతో నడపలేమో పరిపాలన యంత్రాంగ నిర్వహణ ఒక వ్యక్తి వల్ల కాదు అని చెప్పినవారు ఎవరు? సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 కౌటిల్యుడు. ఓకేనా? 126వ ప్రశ్నకు ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక 127వ ప్రశ్న, ది సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ వీరి ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రారంభించబడింది. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, బ్రాహ్మణేతరుడు. ఓకేనా? బ్రాహ్మణేతరుడు. ది సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ ఎవరి ప్రయోజనాలు
పరిరక్షణ ప్రారంభించిందంటే బ్రాహ్మణేతరులు. సో ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్. 128వ ప్రశ్న, భారతదేశంలో అత్యున్నత పౌర పురుషుడు భారతరత్న 1954లో ఎవరికి ఇవ్వబడింది? సో ఎవరికి ఇవ్వబడింది అంటే 1954లో భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఎస్ రాధాకృష్ణన్. సో ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఎస్ రాధాకృష్ణన్కు ఇవ్వబడింది. 129వ ప్రశ్న, 2003లో చేసిన క్రింది రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం కేంద్ర మంత్రిమండలిలోని మొత్తం సభ్యుల సంఖ్య లోక్సభ మొత్తం సభ్యులలో 15% మించరాదు. సో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అంటే 129వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 91వ సవరణ చట్టం. ఇక 130వ ప్రశ్న, సో ఇక్కడ భారత ఉపరాష్ట్రపతికి సంబంధించి క్రింది ప్రవచనాలు చదవండి, ఇందులో సరైన వాటిని గుర్తించండి అనే ప్రశ్న ఇచ్చారు. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 అంటే ఏ మరియు డి మాత్రమే సరైనవి. అంటే భారత రాష్ట్రించినప్పుడు, రాజీనామా చేసినప్పుడు లేదా పదవి నుంచి తొలగించినప్పుడు భారత ఉపరాష్ట్రపతి 6 నెలల మెచ్చకుండా భారత రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. ఇక డి చూసుకోవచ్చు. ఇక్కడ 130 ప్రశ్నకు ఏ మరియు డి మాత్రమే సరైనవి. ఓకేనా, ఇక్కడ భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభకు పదవీ రీత్యా చైర్మన్గా వ్యవహరిస్తాడు. సో ఏ మరియు డి మాత్రమే సరైనవి. 131వ ప్రశ్న, ప్రతి ఏటా పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏ జరుపుకుంటారు? సో చాలా ఇంపార్టెంట్ బిట్. 131వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 April 24. ఇక 132వ ప్రశ్న, సో ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం వారు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా, సో 130వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 అంటే దేనిని ప్రోత్సహించడానికి ఒక వేదికగా గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ నీతి ఆయోగ్ ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నొక్కి వక్కానించారంటే కనుక సహకార సమాఖ్య వ్యవస్థ. సో ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది మీకు లైవ్ అయిన తర్వాత డిస్క్రిప్షన్లో అప్డేట్ ఇస్తాను. ఓకేనా, సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో 132వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్, సహకారక సమాఖ్య వ్యవస్థ. 133వ ప్రశ్న, సో వాక్యాలు ఇచ్చారు అందులో సరైనవి ఏవి? సో 133వ ప్రశ్న, ఏ మరియు సి రెండు అనేవి ఇక్కడ వాక్యాలు సరైనవి. ఏ చూసుకోవచ్చు, రుర్కేలు స్టీల్ ప్లాంట్ జర్మనీ సహాయంతో స్థాపించబడింది. ఇక సి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 1974లో స్థాపించబడింది. సో ఈ రెండు అయినవి మనకి సరైనవి వాక్యాలు, ఏ మరియు సి. సో ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. 134వ ప్రశ్న, మన దేశంలో ఎక్కువ విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చి పెట్టే ఉత్తమ శ్రేణి అభ్రకం మన రాష్ట్రంలో ఏ జిల్లాలో లభిస్తుంది? సో దీనికి సంబంధించి ఆన్సర్, 134వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 నెల్లూరు. ఇక 135వ ప్రశ్న, సమస్తీకృతమైన వ్యవస్థల సమాహారమే సమాజమని నిర్వహించేవారు? సో ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్, జీడిహెచ్ కోల్. ఓకేనా, జీడిహెచ్ కోల్ నిర్మించాడు, సముదాయంలోని వ్యవస్థీకృతమైన సంస్థలు వ్యవస్థల సమూహారమే సమాజమని జీడిహెచ్ కౌల్ నిర్మించాడు. సో ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 136వ ప్రశ్న, క్రింది ప్రకటనలు పరిశీలించండి. సో పై వాటిలో తప్పు ప్రకటనలు గుర్తించమన్నారు. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4, అన్ని జవాబులు కూడా మనకి ఇక్కడ తప్పుగా ఇవ్వడం జరిగింది. ఓకేనా, 136వ ప్రశ్నకు. సో ఇక్కడ దాన్ని చెప్పుకోవడం వేస్ట్. ఇక 137వ ప్రశ్న, 1976లో సవరించిన పౌరకు ఏ పరిరక్షణ చట్టం 1955 పూర్వపు పేరు? 1976లో సవరించిన పౌర హక్కు ఏ పరిరక్షణ చట్టం 1955 పూర్వపు పేరు? సో చూసుకోవచ్చు, ఏ పరిరక్షణ చట్టం అంటే కనుక 137 ప్రశ్నకు ఆప్షన్ 3 అస్పృశ్యత రద్దు చట్టం 1955. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. 138వ ప్రశ్న, సో ఇక్కడ వాక్యాలు ఇచ్చి వాక్య సముదాయాలను గుర్తించమన్నారు. సో 138కి సరైన సమాధానం ఆప్షన్ 2, ఏ మరియు డి రెండు ఒప్పు, రెండు సరైనవి. ఏ చూద్దాం, 2014లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పడైంది. సో చాలా ఇంపార్టెంట్. డి, ఇటీవల ఆయుష్లో టిబిటన్ ఆరోగ్య పద్ధతి అయిన సోవా రిగ్పాను చేర్చడమైంది. సో ఏ డి అనేవి రెండు ఒప్పు. సో ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. 139వ ప్రశ్న, భారత ప్రభుత్వ వాతావరణ శాఖ ప్రకారం నవంబర్లోని
ఋతుపవనాలను క్రింది విధంగా పిలుస్తారు. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4, తిరోగమన నైరుతి ఋతుపవనాలు. ఇక 140వ ప్రశ్న. భారతదేశంలో సుమారు 34,800 కిలోమీటర్ల పొడవైన కారిడార్లను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించబడిన పథకం ఏది? సో 140వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4, భారతమాల పరియోజన. ఇక 141 ప్రశ్న. శ్రీశైలం హైడల్ పవర్ ప్రాజెక్ట్ గల మరో పేరు. శ్రీశైలం హైడల్ పవర్ ప్రాజెక్ట్ గల మరో పేరు ఏంటంటే ఆప్షన్ 1, నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్ట్. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ వాక్యాలు ఇచ్చారు, వాక్యాలు పరిశీలించమన్నారు. సో ఇందులో సరైనవి ఏవని ప్రశ్న అయితే ఇచ్చారు. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3, ఏ మరియు డి అనేవి సరైనవి. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ పన్నుల వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల జీతాలు మరియు అలవెన్సుల మీద అయ్యే వ్యయం జనాభా నిష్పత్తి ఆధారంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపిణీ చేయబడుతుంది. సో ఇది సరైనదే. ఇక డి, సెక్షన్ 36 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టీలు అంటే హైకోర్టు సీలు స్వాధీనత నియమాలను కలిగి ఉంటుంది. సెక్షన్ 36. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, ఏ మరియు డి. ఇక 143వ ప్రశ్న. గిరిజన సంక్షేమ శాఖ 50 గిరిజన సంక్షేమ హాస్టళ్లను ఏ విధంగా మార్చడానికి అనుమతి పొందినది? సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3, ఆశ్రమ పాఠశాలలు. సో ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం. 144వ ప్రశ్న. వెనుకబడిన తరగతుల సంక్షేమం అభివృద్ధి కొరకాయ దేనిపై దృష్టి సారించింది? సో 144 ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1, ఆర్థిక అభివృద్ధి. ఓకేనా? ఇక 145వ ప్రశ్న. ఇక్కడ సరిగ్గా జత చేయబడిన జతలను ఎంపిక చేయండి. అంటే ఇక్కడ చూచు 145వ ప్రశ్నకు ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. బీసీ మరియు డి మాత్రమే సరైనవి. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం సంబంధించి బీమా రెన్యువల్ సదుపాయాన్ని కల్పిస్తుంది. సో ఇది సరైనదే. సి, ఆంధ్రప్రదేశ్లో రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం 2010 మొదలుపెట్టబడింది. సో సి అనేది సరైన సమాధానం, అంటే సరిగ్గా జతపరి చేయబడింది. ఇక డి, నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ఎదుగుదలని నిలిచిపోవడం తగ్గించుట, అంటే ఎదుగుదలని నిలిచిపోవడం తగ్గించుట, పోషణ మరియు రక్తహీనత. సో మనం చూసుకోవచ్చు బీసీ మరియు డి మాత్రమే 145 ప్రశ్నకు ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక 146 ప్రశ్న కూడా మనకి పరిగణలోకి తీసుకుని ఇవి గుర్తులను బట్టి, ఇచ్చిన గుర్తును బట్టి సమాధానాలు గుర్తించమని ప్రశ్న అయితే ఇచ్చారు. సో దీనికి సరైన సమాధానం 146 ప్రశ్నకు. సో ఇటు చూసుకోవచ్చు సత్యము కానీ ఆర్ అసత్యము. సో చూద్దాం, ఏ అనేది ఆర్థిక అభివృద్ధికి భౌతిక మరియు సామాజిక సదుపాయాలలో పెట్టుబడులు ముఖ్యమైనవి. ఇవి పేదవారికి సహాయపడి ఉపాధి మరియు సాంఘిక అభివృద్ధి కూడా మెరుగుపరుస్తాయి. అదేవిధంగా చూసుకోవచ్చు ఇక్కడ 146వ ప్రశ్న మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3, అంటే ఏ సత్యము కానీ ఆర్ అసత్యము. సో ఏ మీకు చెప్పడం జరిగింది, ఇది సత్యము, ఆర్ అనేది అసత్యం. సో దాని గురించి చెప్పుకోవడం వేస్ట్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక 147వ ప్రశ్న. స్వయం సహాయక సంఘాన్ని బ్యాంకులతో అనుసంధానం చేయు కార్యక్రమం నాబార్డ్ చేత ప్రారంభించబడిన సంవత్సరం ఏది? సో మీ ఆప్షన్స్ 1990, 1995, 2005. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1, 1990. 147వ ప్రశ్నకు. ఇక 148వ ప్రశ్నకు కూడా మనకి ప్రజెంట్ ఆన్సర్ అయితే అందుబాటు లేదు. 149వ ప్రశ్న మనం చూద్దాం. 149వ ప్రశ్న. 2005లో భారతదేశంలోని స్త్రీ కార్మిక శక్తి పాల్గొనేటు 36.7% ఉన్నది. 2018లో అది ఏ శాతానికి పడిపోయినది? సో ఏ శాతానికి పడిపోయిందంటే కనుక ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 26%. ఓకేనా? ఇక చివరి ప్రశ్న. సో ఈరోజు ఉదయం అడిగిన సచివాలయ పరీక్ష పేపర్ మీరు ఇప్పుడే కనుక లైవ్లోకి వచ్చినట్లయితే స్టార్టింగ్ నుంచి చూడండి. సో మీకు కీ రివ్యూ అనేది చెప్పడం జరిగింది. సో ఇది మీకు అవగాహన మాత్రమే, అంటే గవర్నమెంట్ నుంచి మనకు అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. సో ఒకవేళ ఏపీపీఎస్సీ నుంచి, అంటే ఏపీపీఎస్సీదే తుది నిర్ణయం. సో ఒకవేళ మన అంటే ఇప్పుడు చెప్పిన వాటిలో మన యొక్క అవగాహన కొరకు మీకు
కీ అయితే చెప్పడం జరిగింది. సో ఎందుకంటే మ్యాక్సిమం చేంజెస్ అయితే మేబీ ఉండకపోవచ్చు. ఇక 150 ప్రశ్నకు రాజరాజ నరేంద్రుడు ఏ వంశపు రాజు? సో చాలా ఈజీగా కామెంట్ చేస్తారు, తూర్పు చాళుక్య రాజు. సో ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఈ విధంగా మన 150 ప్రశ్నలు మన అవగాహన కోసం మీకు కీ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఫైనల్ కీ అని మాత్రం మీరు అనుకోవద్దు, ఓకేనా? సో గవర్నమెంట్ రిలీజ్ చేసింది మనకి ఫైనల్ కీ. సో అందులో ఏమైనా చేంజెస్ ఉంటే కనుక మీరు అందులో చూడండి, ఓకేనా? సో అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వకపోతే ఒక 5 మినిట్స్లో మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. సో బాగా రాసిన వారికి కట్ ఆఫ్ గురించి, సో కట్ ఆఫ్ ఫైనల్గా డిసైడ్ చేయలేం. సో ఇది జిల్లాల ద్వారా, ఓకేనా, డిఎస్సి ద్వారా కమిటీ, అంటే జిల్లాలో ఎంతమంది కట్గా రాశారని మనం చెప్పలేం. సో జిల్లాల బట్టి కాబట్టి మ్యాక్సిమం కన్ఫామ్గా కట్ ఆఫ్ అనేది చెప్పలేం, ఓకేనా? సో ప్రతి ఒక్కరికి 1.5 అవర్ నాన్ స్టాప్గా మాట్లాడడం అంటే ఎంత కష్టమో మీకు తెలుస్తుంది. సో ఎలాంటి కష్టపడుతున్నామంటే నిరుద్యోగులకు సమాచారం అందించాలనే జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రం మన ఛానల్లో అందించబడుతుంది. సో చాలామంది ఫేక్ వీడియోస్ అది చేస్తారు. సో సబ్స్క్రైబర్స్ కూడా ఫేక్ ఛానల్స్కే ఎందుకు సపోర్ట్ చేస్తారో అర్థమవుదు. సో ఓకే, మీకు కట్ ఆఫ్ గురించి క్లారిటీగా వీడియో తెలిసినాకే నేను మీకు వీడియో అయితే అందిస్తాను. సో కట్ ఆఫ్ గురించి ఎవరు చెప్పినా నమ్మవద్దు. సో జిల్లాల ద్వారా కాబట్టి మనం కరెక్ట్గా కన్ఫర్మ్ చేయలేం, ఓకేనా? సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే. ఆన్ జై హింద్.